ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ నోట్ల రద్దు అంశంపై తనదైన శైలిలో స్పందించాడు. నోట్ల రద్దు అంశం మంచిదే కావచ్చు, కానీ తీసుకొచ్చిన విధానం సరిగా లేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కళ్ళ ముందు నల్లధనం ఇంకా తిరుగాడుతూనే ఉందని ఆయన చెప్పారు. బీబీఎస్ న్యూస్ తెలుగులో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని విషయాలు తెలిసి మౌనంగా ఉండేవాళ్ళు చచ్చిపోయిన వారితో సమానమని ఆయన అన్నారు. ఎవరేమనుకున్నా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. పాలకుల్ని కాకుండా మరెవరిని ప్రశ్నిస్తానని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు ఇష్టం లేదని, ప్రశ్నించడమే ఇష్టమని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆవేదన తనకు తెలుసన్నారు. పవన్ తనకు నచ్చాడని ప్రకాష్ రాజ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ విధానాలు నచ్చితే మద్దతిస్తానని ఆయన వివరించారు. ఒక అభిమానిగా ఓటు వేస్తే ఆ తర్వాత ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మంచిగా మాట్లాడడం అభిమానుల్లో సంబరాలు తీసుకొస్తుంది.